గుంటూరు జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లేనరీ సమావేశాలు ముగిశాయి. ఇక అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఉంటుందని ఆయన చెప్పారు. 6 నెలల పాటు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని జగన్ అన్నారు. ప్రతి జిల్లాకు వెళ్తానని, ప్రతి ప్రాంతం తిరుగుతానని స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారెడ్డి అందిస్తారు. ప్లీనరీ 2వ రోజు ఈరోజుతో పూర్తిగా ముగిసిందని చెప్పవచ్చు. ఎన్నికల ముందు ప్లీనరీ కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. నిన్న ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కాస్త ఊహించిన స్థాయిలో ప్లీనరీ జరగడం లేదనుకున్నప్పటికీ అధినేత జగన్ ప్రసంగం ఒక్కసారిగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక మేము అధికారంలోకి రాబోతున్నామన్న నమ్మకాన్ని కార్యకర్తలు కలిగించేలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆయన ఓవరాల్గా స్పీచ్ అంతా కూడా ఇక మనం రాబోతున్నాం, పల్లెల్లోకి వెళ్ళండి అని చెప్పి కార్యకర్తలకు దిశా దిశా నిర్దేశం చేశారని చెప్పవచ్చు. తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు నుంచి కూడా జనాల్లోకి వెళ్లాల్సిందే అని చెప్పేసి ఆయన ఈరోజు కార్యకర్తలు చెప్పారు. ప్రతి కార్యకర్త కూడా మన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేశారు. ముఖ్యంగా రైతులకు 5 ఎకరాల లోపు రైతులున్న ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు ఇస్తానని, అలాగే ప్రతి సంవత్సరం ఎకరాకు 12,500 రూపాయలు రైతు భరోసా కింద కూడా ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. అలాగే 3,000 కోట్లతో రైతు స్థిరీకరణ తీసుకొస్తానని చెప్పారు. అలాగే డ్వాక్రా పొదుపు సంఘాలకు ఈరోజు నుంచి ఎంత అయితే ఉందో అది 3-4 విడతలుగా పూర్తిగా ఇచ్చేస్తానని చెప్పారు. పెన్షన్లు కూడా 1,000 నుంచి 2,000 పెంచుతున్నట్లు ఆయన తన ప్రసంగంలో చెప్పారు. అలాగే అమ్మ ఒడి పథకం ద్వారా పూర్తిగా ఏదైతే విద్యార్థులకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని, హాస్టల్లో ఉండే చదువుకునేటప్పుడు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. అలాగే 5 సంవత్సరాల్లో 85 లక్షల ఇండ్లు కూడా కట్టిస్తానని చెప్పారు. ఆరోగ్యశ్రీలో మార్పులు తెస్తామని, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్లకు పెన్షన్ కూడా ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్రను డిక్లేర్ చేశారు. అక్టోబర్ 27 నుంచి 6 నెలల పాటు 3,000 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు మీ అధినేత ప్రసంగం ఎలా ఉంది, ఈ పూర్తిగా ఈ హామీలపై ఏమనుకుంటారు? అది ఒక భరోసా, జగన్ కుటుంబం అంటే ఒక భరోసా పూర్తిగా నెరవే, మొత్తం పూర్తవుతుంది అని చెప్పి 5 సంవత్సరాల్లో నాకు నమ్మకం ఉంది. అందరూ కూడా బాగుపడాలని చెప్పి ప్రశాంతంగా కోరుకుంటున్నాను. జగన్ గారు ఓటేసి అందరిని సీఎం చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్! ఆ రోజు రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రను ప్రకటించారు. దీనివల్ల ఫలితం ఉంటుంది అనుకుంటున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా సార్, ఇలా 3వ జాతీయ ప్లీనరీలో ఇచ్చిన ఏదైతే రైతులు కానీ డోక్రా మహిళలు కానీ అదేవిధంగా ప్రజానేకానికి ఏదైతే భరోసా ఇచ్చాడో ఆ భరోసాయే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నాంది అని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ప్లీనరీ ద్వారా 2 సీట్లు తెలియజేసి వేస్తానన్నారు. ఏదైతే ఈరోజు ఈ వాగ్దానాలు ఇచ్చారో ఈ ప్లీనరీ మేనిఫెస్టో వల్ల కనీసం తెలియజేయడానికి ఆ 2 సీట్లు కూడా రావని చెప్పి ఈ యొక్క ప్లీనరీ ద్వారా జనాలకు కానీ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంకేతాలు ఇచ్చారని చెప్పి జై జగన్! జగన్మోహన్ రెడ్డి అందరికీ వర్తింప చేయలేను అని రుణమాఫీ చెబితే ఈ చంద్రబాబు నాయుడు కనీసం వాళ్ళు పార్టీ వాళ్ళకే చేసుకొని ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు పేరు పెట్టి కేవలం తెలుగుదేశం నాయకులకే ఇచ్చి వాళ్ళు డబ్బు సంపాదించి రేపు ఎలక్షన్లో ఈ డబ్బును ఖర్చు పెట్టాలని ఏ విధంగా అయినా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చి తప్పనిసరిగా ఈసారి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతారనేది ఈ ప్లేనరీ సాక్షిగా ఈ జనమే అందరూ సమక్షంగా చెబుతున్నారు నిదర్శనము. సార్, వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు మాట తప్పిన రోజులు లేవని చెప్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.